అమల పరిస్తు చేస్తున్న ముఖ్యమంత్రి మంత్రి గారికి మనందరం కూడా సహకరిస్తూ బంగారు తెలంగాణ వైపు అభివృద్ధికి మనందరూ అప్పుడు ఉద్యమకారుల అమరవీరుల ఆశీస్సులతో ఇది సాధ్యమైందని చెప్పేసి వారందరినీ ఈ రోజు జూన్ 2వ తారీఖు వాళ్ళందరినీ తలుచుకుంటే మనం చేసుకున్న దీనికి సార్థకత ఉంటది. ఈ రోజు మనం వారందరికీ నివాళులు అర్పించడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరియు గ్రామ పెద్ద ఎన్నో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగేటువంటి అనేక పోరాటాలు స్వతంత్ర రాష్ట్రాలు ఏర్పడే భాగం లోపల మనం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి 75 సంవత్సరాల పూర్వమే ఇది ఉద్యమం మొదలైంది. కానీ అప్పుడున్నటువంటి రాజకీయాల వల్ల మరి ఏ విధమైనటువంటి కారణాల వల్ల అప్పుడు సాధించుకోలేకపోయాం. కానీ తిరిగి మళ్ళీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం గుర్తించి గౌరవనీయులు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు నాయకత్వం లోపల అందరూ కూడా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. ఈ క్రమంలో చాలా మంది కూడా వారి యొక్క ప్రాణాలని మనకి పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి రాష్ట్రం లోపల ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఉండి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా అందరం కూడా నిజానికి అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా మన రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగ్గా ఉన్నది. అలాగే ఇంకా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం చూపించేటువంటి సూచనలు అన్ని పాటిస్తూ అందరూ కూడా ఈ కరోనా రహిత తెలంగాణగా చేస్తేనే మనం బంగారు తెలంగాణ సాధించుకున్నట్టు అవుతుంది. సో అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మా చిన్నప్పటి నుండి కూడా ఈ రోజున చెరువులలో ఇన్ని అలుగులు పడే విధంగా ఉన్నాయి అంటే అది కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు బ్రహ్మాండమైన ఒడ్లు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, పంటలకు రైతు ఒక్క ఈ 2-3 సంవత్సరాల్లో కూడా రైతే రాదు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కళ్ళ చూస్తాడు. ఎందుకంటే నేను చూస్తున్న ఈ సింగిలో చైర్మన్ అయిన తర్వాత నా వస్తే మాకు ఈ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా భారతదేశంలోనే ఈరోజు మన రాష్ట్రం ఇంతకుముందు ఆంధ్ర ఉండేది ఒట్లు పంట కానీ బియ్యం కూడా మనకి ఇంతకుముందు విజయవాడ కానీ గుంటూరు నెల్లూరు బియ్యం అని వచ్చేది మన హైదరాబాద్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున కానివ్వండి తెలంగాణ వైపు పంట భారతదేశంలోనే 40 నుంచి 60% అంటున్నారు నిన్న పేపర్లు వచ్చింది. భారతదేశంలో అగ్రగామిగా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ధాన్యాగారం అయింది. ఈరోజు దానికి కారకుడు మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఎంతో చెరువతోటి ఎంత మంది ఎన్ని అవమానాలు పరిచినా ఎన్నో విధంగా కాళేశ్వరం కట్టేప్పుడు అన్నారు 400 మీటర్లు 400 ఫీట్ మీదికి నీళ్లు పోతాయా అన్నారు వాళ్ళు. ఈ రోజు నేను మొన్న రంగనాయకమ్మ చెరుకాడ పోయినా ఒక అద్భుతంగా అసలు అది 15 కిలోమీటర్ల చుట్టూ రోడ్డు పెట్టి ఆ రోజు ఆ చెరువు నిన్న నీళ్లు అంటే నా అక్కడిని కాళేశ్వరం కాంచి 400 ఫీట్ల ఎత్తుతోటి ఉన్న రంగనాయకమ్మ చెరువు నిండుతుందా అని ఆ రోజు అన్నారు. ఈ రోజు బ్రహ్మాండంగా నీళ్లుండి సిద్దిపేటలో నేను మొన్న అనుకోకుండా పోతే హరీశ్రావు గారు కలిసి ఉండరు 2-3 చెరువులు 22 సంవత్సరాల తర్వాత వాళ్ళు నీళ్లు చూస్తున్నారు అంటే చెరువులలో 22 సంవత్సరాల తర్వాత చెరువులు అలుగులు వస్తున్నాయి. ఇప్పుడు దానికి కారకుడు ముఖ్యమంత్రి గారు. మొన్న రిటైర్ అయ్యే గారు కూడా మహతాల మీటింగ్ తర్వాత చెప్తుండ్రు నా జీవితంలో నేను చూస్తున్నా చూడలేదు అనుకున్నా కానీ ఇది ముఖ్యమంత్రి గారి వల్ల నా నియోజకవర్గం కూడా మొత్తం కాలువలే అయినా కానీ ఎన్న నీ కాలువల నీళ్లు చూస్తా అని అనుకోలేదు. ఈ కాలువల ద్వారా మొత్తం చెరువులన్నీ నిండుగా నీళ్లు వచ్చినాయంటే కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నమే అని అన్నాడు. మరి అన్నిటి